వంద మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో చూశాం. కానీ ఒక్కడే విద్యార్థికి ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూడటం చాలా అరుదు. అలాంటి పాఠశాలలో ఈ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఒకటి. ఎన్నాళ్ళు ఒకే ఒక్క విద్యార్థికి పాఠాలు చెప్తూ వస్తున్న ఈ ఉపాధ్యాయుడికి ఇకపై ఆ అవసరం లేకుండా పోతోంది. ఎందుకంటే ఈ ఒక్క విద్యార్థి కూడా ఈ పాఠశాల నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అనకాపల్లి జిల్లాలోని చోడవరం మండలం రేవళ్ళు గ్రామంలో ఉన్న మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఇది. 1 నుంచి 5వ తరగతి వరకు ఈ పాఠశాలలో పాఠాలు బోధిస్తారు. అయితే ఈ పాఠశాలకు విద్యార్థులు కరువయ్యారు. విద్యార్థులు లేక 2018లో ఈ పాఠశాలను మూసివేశారు. అప్పట్లో ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుణ్ణి డిప్యుటేషన్ మీద వేరే గ్రామంలో స్కూల్కి పంపారు. కరోనా పరిస్థితుల తర్వాత 2020లో ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించారు. బతుకు తెరువు కోసం ఈ గ్రామం నుంచి పట్టణాలకు వెళ్ళిపోయిన వారంతా కోవిడ్ సమయంలో తిరిగి వచ్చేశారు. దీంతో 2020లో ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించడంతో తమ పిల్లలను చేర్పించారు. 2020-21 విద్యా సంవత్సరంలో 15 మంది విద్యార్థులు చేరారు. ఇక 2021-22 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 17కు పెరిగింది. ఈ 17 మందిలో ఈ ఏడాది 3 విద్యార్థులు 6వ తరగతిలో చేరేందుకు వేరే పాఠశాలకు వెళ్లారు. మరో 13 మంది విద్యార్థులు బయట ఊళ్లల్లో వేరువేరు స్కూళ్లకు మారిపోయారు. దీంతో 3వ తరగతి విద్యార్థి ఎడ్ల మోహిత్ సూర్య ఒక్కడే పాఠశాలలో మిగిలాడు. అతడికి ప్రధానోపాధ్యాయుడు ఎస్విఎస్ మూర్తి పాఠాలు బోధిస్తున్నారు. 5 2 ఎంత? 10. 10లో ఇక్కడ ఎంత వేసుకోవాలి? 0. ఇక్కడ ఎంత వేయాలి? 1. 5 5 ఎంత? 5 5 25కి ఎంత కలపాలి? అయితే ఇప్పుడు సూర్య సైతం ఈ పాఠశాల నుంచి టీసీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సూర్య తండ్రి ఉద్యోగరీత్యా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉంటున్నారు. సూర్య ఇన్ని రోజులు తన తల్లితో కలిసి రేవళ్ల గ్రామంలో ఉంటున్నాడు. ఇప్పుడు తన తల్లితో కలిసి సూర్య తండ్రి వద్దకు శ్రీకాళహస్తి వెళ్ళిపోతున్నాడు. దీంతో పాఠశాల మొత్తం ఖాళీ అవుతోంది. ఇక ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మూర్తి మాత్రమే మిగిలిన్నారు. అంటే మళ్లీ రేవళ్ల పాఠశాలను మూసేసే పరిస్థితి వచ్చింది. గ్రామంలో ఉన్నవారంతా జీవనోపాధి కోసం పట్టణాలకు వెళ్లిపోతుండటంతో పాఠశాలకు ఈ పరిస్థితి ఏర్పడిందని కొంతమంది గ్రామస్తులు అంటున్నారు. మా అబ్బాయి పేరు మోహిత్ సూర్య, 3rd స్టాండర్డ్ చదువుతున్నాడు. ఇక్కడ రేవళ్ల ఎంపీపీ స్కూల్లో చదువుతున్నాడు. ఫస్ట్ 1 1.5 ఇయర్ నుంచి నేను ఇక్కడే జాయిన్ చేశాను ఎంపీపీ స్కూల్లో. ఆ స్కూల్ పాత అంటే 13 మెంబర్స్ ఉండేవారు స్కూల్లో. ఆ 13 మెంబర్స్ కూడా కాన్వెంట్స్లో జాయిన్ చేశారనమాట. మా అబ్బాయిని కూడా నేను మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల ఉద్యోగరీత్యా నేను శ్రీకాళహస్తి వెళ్ళవలసి వచ్చింది. నేను అక్కడికి చేంజ్ అయిపోవు కావున మా అబ్బాయిని తీసుకెళ్ళిపోతున్నాను.